నమస్తే అండి, వెల్కమ్ టు మన ఇంటి పంట. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు నేను ఆరకాకరకాయ గురించి నేను మీకు ఇంకొకసారి చెప్పబోతున్నానండి. నేను ఎలా చేశాను అనేది అందరూ చాలా డౌట్స్ అడుగుతున్నారు ఆకాకరకాయ గురించి. ఈ ఆరకాకరకాయలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. మళ్ళీ ఒకసారి మీకు చెప్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను నేను. ఫస్ట్ చేయవలసింది ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది, ఇవి మనకి గడ్డలు దొరుకుతాయి, తర్వాత ఆ గడ్డలు మనం సేకరించుకోవడం కష్టం. సో మనకి ఈ సీజన్లో ఇప్పుడు స్టార్ట్ అయ్యాయండి ఆరకాకరకాయలు. ఆల్రెడీ మేము 2 సార్లు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు తీసుకొచ్చిన కాయలే, మొన్న తీసుకొచ్చిన వాటిలో కూడా పండుకాయలు వచ్చాయి. సో ఇలా మనం కొన్న వాటిల్లో పండుకాయల్ని ఏరి ఆ విత్తనాలు మనం తీసుకొని ఎండబెట్టైనా వేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇయర్కి అయితేనేమో ఎండబెట్టుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు వేసుకున్నా కానీ ఇవి మొలుస్తాయి. ఇవి పచ్చిగా ఉన్నా పర్లేదు, ఇవి మొలుస్తూనే ఉంటాయండి. ఈ విత్తనాలు అలా చల్లినా కానీ మొలుస్తాయి. కాకపోతే ఆ కుండి ఏం చేయాలంటే మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ సంవత్సరం ఇవి మొలిచినా కాయలు కాయకపోవచ్చు, కానీ ఆ తీగ ఉంటుంది కదా, ఆ తీగ ఉన్న కుండీని మనం గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్కి అది గడ్డలాగా అవుతుంది. నేను అలాగే ఈ పోయిన సంవత్సరం నేను గడ్డలు విత్తనాలు నాటి మొక్కలు ఇలా వచ్చాయండి, గడ్డలు కూడా వచ్చాయి. వాటిని నేనేం చేశానంటే మళ్ళీ వేరే కంటైనర్లోకి మార్చాను. నేను 3-4 వేస్తే అవన్నీ కూడా ఒకే కుండీలోకి మార్చాయి. ఇంకా వేరే కుండీల్లో కూడా చిన్న చిన్న మొలిచాయి, వాటిని అలాగే ఉంచి పాకిస్తున్నాను. సో చూడటినవి కూడా పక్క నుంచి చిగుళ్ళు వచ్చాయన్నమాట. దీన్ని ఇలా పక్కన సైడ్కి జాలి లాంటిది కట్టి దానికి పాకిచ్చాను. దీనికి నేను ఏం చేశానంటే శనగ చెక్క, నువ్వుల చెక్క, తర్వాత మస్టర్డ్ కేక్ ఈ మూడు కలిపి ఒక సొల్యూషన్ లాగా చేసి దాన్ని దీనికి వేశానన్నమాట. ఇది మల్టీవిటమిన్ లాగా పనిచేస్తుంది దీనికి. తర్వాత మామూలు పాటింగ్ మిక్స్లోనే ఎరువు అవన్నీ కలుపుకోవడం జరిగింది. దీంట్లో ఇంకోటి ఏంటంటే ఇది వెంటనే పూత వచ్చిందండి. తర్వాత ఇందులో మేల్ ఫీమేల్ ప్లాంట్స్ వేరుంటాయి. ఇప్పుడు నేను చూపించింది మేల్ ఫ్లవర్ అన్నమాట, మేల్ ప్లాంట్ అది, ఫ్లవర్స్ కూడా వచ్చాయి. ఇంకా ఫీమేల్ ఫ్లవర్స్ రాలేదు, మేల్ ఫ్లవర్స్ ముందుగా వచ్చాయి. సో చూద్దాము. నేను ఇప్పుడు చూసినప్పుడు అబ్జర్వ్ చేస్తుంటే నాకు ఫీమేల్ ఫ్లవర్ కూడా ఒకటి కనపడ్డది. సో ఇది ఫస్ట్ ఫ్లవర్ అన్నమాట ఫీమేల్ది. ఫీమేల్ ఫ్లవర్కేమో వెనకాల పిందే ఉంటుంది, అది అండాశయం అన్నమాట. అది యాక్చువల్గా అది పాలినేషన్ జరగకపోతే ఏమవుతుందంటే అది పండి రాలిపోతుంది, అది కాయలాగా మారదు. మేల్ ఫీమేల్ ఫ్లవర్స్ వేరువేరు ప్లాంట్స్లో ఉంటాయి. మిగతా కాకర, సొర, బీర ఇలాంటి వాటన్నిటిలో 2 ఫ్లవర్స్ కూడా ఒకే తీగలో ఉంటాయి. కానీ ఈ ఆరకాకరికి తేడా ఏంటంటే మేల్ ఫీమేల్ ఫ్లవర్స్ వేరువేరు తీగల్లో పూస్తాయి అన్నమాట. అందుకనే 2 తీగలు ఉంచాలి. మనం ఇది మేల్ ఫ్లవర్, మేల్ ఫ్లవర్ అన్నమాట. ఇది ఆల్రెడీ పూసి ఉన్నది. నాకు ఫీమేల్ ఫ్లవరు ఒకటి వెనుక వైపుకి వచ్చిందండి జాలీకి. దాన్ని ఇవతలు తీసేసరికి పైన పెటల్స్ పోయాయి, కానీ దర్శనం చేసి అది మీకు ఇప్పుడు చూపిస్తాను అన్నమాట. ఖచ్చితంగా మనం పాలినేషన్ చేస్తేనే ఇది, మనకి పాలినేటర్స్ ఉండవు కాబట్టి పాలినేషన్ చేస్తేనే పిందే ఆగుతుంది. సో ఈ 2 మనం గమనించుకోవాలి. ఇంకా వేరే కంటైనర్లో ఉన్నవి కూడా నేను ఉంచి పాకిస్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఒక 5-6 తీగలకి 1-2 మేలు ప్లాంట్స్ ఉంటే సరిపోతుంది, మిగతావి మనం తీసేయచ్చు. నేను ఇది తీసేయలేదు ఇంకా, ఎందుకంటే ఎన్ని వస్తాయో తెలియదు కదా చూసి. ఎందుకంటే బలమంతా వాటికే పోతుంది. ఒక 5-6 తీగలు ఉంటే 1-2 ఉంచుకొని మిగతావి అవి పీకేసేయచ్చు. నాకు ఇంకా స్పెసిఫిక్గా రాలేదు నాకు ఐడియా, కాబట్టి ఈ మేల్వి తీసేయలేదు. ఇంకొక 4-5 రోజులు చూసి, వారం రోజుల తర్వాత నేను తీసేస్తాను, మేలు 2 తీసేస్తా. ఇది ఫీమేల్ అండి. సో నాకు ఇప్పుడు ఈ సంవత్సరం కాయలు కాయడానికి ఇబ్బంది ఏం లేదు, మేలు ఫీమేలు 2 ఉన్నాయి కాబట్టి. ఇవే నెక్స్ట్ ఇయర్ కూడా మనకి గడ్డల్లాగా ఉంటాయన్నమాట, ఎన్ని సంవత్సరాలైనా ఉంటాయి.
సో ఇప్పటి వరకు మీరు తెచ్చుకున్నట్టయితే ఆరకాకరకాయ కంపల్సరీ మీరు ఈ సంవత్సరం కలెక్ట్ చేసుకోండి, పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ రూపంలో తెలియజేయండి.